తో తెలంగాణకు సంబంధం ఏంటి? మేము ఏమన్నా డ్యాన్స్ పార్టీ మా చంద్రబాబు లాగా మా నాయకుడు ఆ రాష్ట్ర వైపు కన్నెత్తి కూడా మేము చూడం, రాష్ట్ర రాజకీయాల కన్నెత్తి వైపు చూడం. మా పార్టీని కూడా వదిలేసుకొని ఇక్కడికి వచ్చి మేము రాజకీయాలు చేసుకున్నాం. మా ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల్లో నువ్వు క్యాండిడేట్ని పెట్టలేక, ఇందాక అదే చెప్పా, గాంధీ భవన్ దగ్గర సైకిల్ గుర్తుళ్ళు వెళ్ళి పచ్చదండా వేసి ఎగురుతున్నాడంటే వాళ్ళకి పుట్టిన పిల్లల్ని చక్కరేసుకుని ఎగురుతున్నట్టు కాదా అని అడుగుతా ఉన్నా. నీ రాజకీయ నేపథ్యం ఏందని అడుగుతా ఉన్నా. వాళ్ళెవరో గెలిస్తే ఇతనే ఎగురుతున్నాడు, మాకేం పని? వాళ్ళు గెలిస్తే ఎంత, గెలవపోతే ఎంత? వాళ్ళు గెలిస్తే ఎంత, ఎవరు ఓడిపోతే మాకేంటి? ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన సుపరిపాలన, అనేక లెక్కలు ఉన్నాయి. మేనిఫెస్టో, బైబులు, ఖురాను, భగవద్గీత అని చెప్పి 99% ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు చెప్పిన మాట ప్రకారం పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి, ఉద్దండులు కోరుకున్నటువంటి పరిపాలన తీసుకొచ్చిన ముఖ్యమంత్రి, నాలాంటి మాలాంటి పేదవారిని సరసన కూర్చోబెట్టుకొని సామాజిక బాధ్యత ఇదిగో ఇట్లా ఉండాలని చెప్పిన ముఖ్యమంత్రి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అన్ని అంగులు ఏర్పాటు చేసి తెలివైన కులాలను తీసుకొచ్చి ఏ కులం ఎక్కడుందో తెలియని ఆంధ్రప్రదేశ్లో వెతికి వెతికి ఇదిగో నీ కులం ఉంది, నీకు అధ్యక్షుడు ఇస్తున్నా, నేను తీసుకొస్తున్నా, రాజకీయాలకు తెస్తున్నా, నువ్వు డైరెక్టర్వి అధ్యక్షుడివి, లేకపోతే నువ్వు ఇదిగో నీకు బాధ్యత ఉంది, ఇదిగో ఈ కులానికి ఇది సహాయం నేను చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి. అందుకని తెలంగాణలో ఎవరు గెలుస్తారు, ఎవరు పడతారు, చంద్రబాబు ఏ డ్యాన్స్ చేస్తాడు, జైల్లోకి ఎందుకు వెళ్తాడు, ఎల్లు బయటకు ఎట్లా వస్తాడు, మళ్ళీ బెయిల్ ఎట్లా వేస్తాడు, రోగం ఉందని వేస్తాడా, రోగం లేదని వేస్తాడా, మళ్ళీ రాజకీయాలు, ఇవన్నీ చంద్రబాబుకే చెల్లు. థ్యాంక్ యూ. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.